హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాంటిటెక్ వీడియోస్. ఈరోజు వీడియోలో మనము విక్షేపక యానకము మరియు విక్షేపణ ప్రావస్థ అనే దాని గురించి తెలుసుకుందాం. అసలు ఈ యొక్క విక్షేపక యానకము అంటే పరిమాణంలో పెద్దగా ఉన్నటువంటి దానిని విక్షేపక యానకము అంటారు. విక్షేపణ ప్రావస్థ అంటే పరిమాణంలో తక్కువగా ఉన్నట్టు దాన్ని విక్షేపణ ప్రావస్థ అని పిలవటం జరుగుతుంది. ఇది ఇంగ్లీష్ మీడియం పిల్లలకి నేను సపరేట్గా చేస్తాను. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం పిల్లలు అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోండి. ఓకే, వాల్యూమ్ పరంగా విక్షేపక యానకం అనేటువంటిది ఎక్కువగా ఉండిద్ది, విక్షేపణ ప్రావస్థ అనేటువంటిది వాల్యూమ్ పరంగా తక్కువగా ఉండిద్ది. ఓకేనా, ఈ యొక్క విక్షేపక యానకము మరియు విక్షేపణ ప్రావస్థలను రెండూ కలిపితే దాన్ని కొల్లాయిడ్ అంటాము. కొల్లాయిడ్, ఓకేనా, కొల్లాయిడ్. ఆ యొక్క కొల్లాయిడ్ పేరేమిటి, వాటి యొక్క ఉదాహరణల గురించి మనము గ్రూప్ డీలో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు కాబట్టి ఈరోజు ఈ యొక్క టాపిక్ గురించి చర్చించుకుందాం. విక్షేపణ యానకము మరియు విక్షేపణ ప్రావస్థ. విక్షేప యానకముగా వాయువును, ప్రావస్థగా ద్రవాన్ని ఉపయోగించినప్పుడు మనకి ఏరోజోల్ అనేటువంటి కొల్లాయిడ్ రకం ఏర్పడుతుంది. ఓకేనా, వాయువు ద్రవము కలిసినప్పుడు ఏరోజోల్ అంటాము. ఒక వాయువులో ద్రవ పార్టికల్స్ లేదా ఘన పార్టికల్స్ ఉంటే ఆ రెండింటిని ఏరోజోల్ అని పిలవటం జరుగుతుంది. వాయువులో ద్రవం కలిసినప్పుడు ఏం ఏర్పడుతుంది గమనించండి. మనము చూస్తున్నటువంటి మేఘము ఒక ఏరోజోల్కి, ఒక కొల్లాయిడ్ పదార్థానికి ఉదాహరణ. ఎందుకు, ఆ యొక్క మేఘంలో కొన్ని వాయువులు కలిసి నీటి బిందువులను దాచి ఉంచుతాయి. మంచును గమనించండి, మంచు అనేటువంటిది కూడా మనకి చుట్టూ కనపడేటువంటి ఒక ఏరోజోల్. ఇక్కడ ఉన్నటువంటి వాయువులలో మంచు బిందువులు అనేటువంటివి ఆ యొక్క ఘనపదార్థాలకు అంటుకోవటం వల్ల మనకి మంచు కనపడుతుంది. పొగమంచు కూడా అలాగే, ఒక మంచు ఎలా అయితే ఉంటుందో నీటి బిందువులు మంచు అంటారు. అదే పొగమంచు అంటే ఒక ఘనపదార్థాలు అనేటువంటివి ఈ యొక్క వాయువు కణాలపై చేరితే దుమ్ము ధూళి కణాలు వాయు కణాలపై మరి ఏర్పడటం వల్ల మనకి పొగమంచు ఏర్పడుతుంది. ఇది వాయువు మరియు ద్రవము. ఇప్పుడు వాయువు మరియు ఘనాన్ని తీసుకున్నట్లయితే, వాయువులో గనక ఘనపదార్థాలు ఉంటే దాన్ని కూడా ఏరోజోల్ కొల్లాయిడ్ అంటారు. మీరు గమనించినట్లయితే పొగ అనేటువంటిది ఒక ఏరోజోల్, లేదా దుమ్ము అనేటువంటిది కూడా ఒక ఏరోజోల్. మనము ముఖ్యంగా అడిగేటువంటి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే వాహనాలు వదిలేటువంటి వాయువులు. ఈ యొక్క వాయువుల్లో ఘనపదార్థాలు ఎలా ఉంటాయి అంటే, మనం తీసుకున్నటువంటి పెట్రోల్లో మీరు చూసుకున్నట్లయితే అది విడుదల చేసేటువంటి ఆ యొక్క పొగలో మనకి లెడ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. లెడ్ అనేటువంటిది ఒక ఘనపదార్థం. ఈ యొక్క లెడ్ పార్టికల్స్ పెట్రోల్లో ఉండటం వల్ల మనకి వాహనాల నుంచి విడుదలయ్యేటువంటి గ్యాసెస్ కూడా ఒక ఏరోజోల్కి ఉదాహరణ. వాయువు మరియు ఘనపదార్థాల వల్ల ఏర్పడేది పొగ, వాయువు మరియు ద్రవ పదార్థాల వల్ల ఏర్పడేది పొగమంచు, గుర్తుంచుకోండి. ఇప్పుడు ద్రవము వాయువుకి చూద్దాము. అధిక పరిమాణంలో వాయువు ద్రవము ఉండి తక్కువ పరిమాణంలో వాయువు ఉంటే దానిని నురగ అంటారు. ఇప్పుడు గమనించండి, మనము బట్టలు తడిపెట్టేటప్పుడు నీటిలో సరుపును వేసినప్పుడు కొన్ని బుడగలు ఏర్పడతాయి. ఇందులో ఏముంది, ద్రవము ఎక్కువగా ఉంది. ఆ యొక్క బుడగలు అనేటువంటి అంటే అది ఒక వాయువుల చేత ఏర్పడేటువంటి నీటి బుడగలు. ఇందులో ద్రవం అనేది ఎక్కువగా ఉండేది కాబట్టి నురుగు అనేటువంటిది ద్రవము ఎక్కువగా ఉండిద్ది, వాయువులు తక్కువగా ఉంటాయి. మనం గెడ్డం గీసుకోవటానికి కొన్ని షేవింగ్ క్రీమ్స్ ఉపయోగిస్తారు. డైరెక్ట్గా గెడ్డం చేపించుకోవటానికి షాప్కి వెళ్తే ఇటువరకు లాగా కాకుండా క్రీమ్ రాసి కాకుండా డైరెక్ట్గా పూసేస్తూ ఉంటారు. అటువంటి వాటిని మనము నురుగు అని చెప్పవచ్చు. ఇంకా సబ్బు నురుగు సరుపు నురుగు ఏదైనా సరే ఈ యొక్క ద్రవం ఎక్కువగా ఉండి వాయువు తక్కువగా ఉండిద్ది. ఇది ఒక ఇంపార్టెంట్. ఇంకా ద్రవంలో రెండవ రకాన్ని చూసుకున్నట్లయితే, ద్రవంలో ద్రవము కలిసి ఉండుట. అధిక పరిమాణంలో ద్రవము,
తక్కువ పరిమాణంలోనూ ద్రవము, రెండు ద్రవాలే. దీనినే ఎమల్షన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనల్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి మెయిన్ పాయింట్ ఎమల్షన్ అని అడుగుతాడు. ఈ యొక్క ఎమల్షన్ అంటే ఏంటి గమనించండి, పాలు. పాలలో మీరు చూసుకున్నట్లయితే పాలు అనేటువంటివి ఒక ద్రవ రూపము, దానిపైన తేలియాడుతున్నటువంటి కొన్ని కణాలు కూడా ద్రవ రూపంలోనే ఉంటాయి, దీనిని ఎమల్షన్ అంటారు. అలాగే ముఖానికి రాసుకునేటువంటి క్రీములు, క్రీమ్స్ ఓకేనా, అదే కొన్ని క్రీములు. ఇంకా అలాగే గ్రీజ్ కూడా మనం వాడేటువంటి గ్రీజ్ కూడా ఈ యొక్క ఎమల్షన్లోకి రావటం జరుగుతుంది. మనల్ని బిట్టెలా అడుగుతాడంటే గ్రీజు అనేది ఒక ఏరోజోల్, ఎమల్షన్, ఒక జెల్ లేదా ఒక ఘనసోల్ అంటాడు. అప్పుడు మనము ఎమల్షన్ అది ఒక ద్రవ రూపము, ఒక గ్రీజు అనేది ఒక ద్రవము, కానీ అది చూపులకు మనకు ఎలా కనపడిద్ది, ఒక సాలిడ్ లాగా కనపడిద్ది. కానీ మీరు గుర్తుంచుకోండి, గ్రీజు, క్రీములు ఇవి పాలు అనేటువంటివి మీకు ఎమల్షన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద్రవ పదార్థంలో ఘన పదార్థాలు ఉండుట, ద్రవములో ఘన పదార్థాలు ఉండటాన్ని సోల్ అంటారు. గుర్తుంచుకోండి, ద్రవము ఘనాన్ని కలిపి సోల్ అంటారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అలాగే బురద. నీటిలో కొంత మట్టిని కానీ కొంత చెడ్డ వ్యర్థ పదార్థాలను కానీ కలిపితే మనకి బురద అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే మనము రక్తాన్ని చూసుకున్నట్లయితే రక్తము కూడా ఏంటి, ద్రవ రూపంలో కొన్ని కణాలు, రక్త కణాలు, ప్లాస్మా కణాలు ఓకేనా, ఈ విధంగా కొన్ని ఉండటం వల్ల రక్తము కూడా ఒక సోల్ అని చెప్పవచ్చు. ఇంకా పెయింట్ కూడా ఇందులోకే వచ్చేది. ఒక ద్రవంలో ఘన పదార్థాలు ఉండటాన్ని సోల్ అంటారు. ఈ యొక్క సోల్కి ఎగ్జాంపుల్స్ బురద, రక్తము, పెయింట్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఘన పదార్థాలను చూద్దాము. మొదటిగా ఘన పదార్థాలలో వాయువులు కలిసినప్పుడు దానిని నురుగు అంటారు. ఇక్కడ నురుగే, ఇక్కడ నురుగే. ఎందుకంటే ఘన పదార్థాలలో వాయువులు కలిసినప్పుడు నురుగు అంటారు. నురుగు, రబ్బరు, స్పాంజిరాయి. మీకు ఎగ్జాంపుల్ ఇంకా క్లారిటీ చెప్తాను చూడండి. ఒక ఘన పదార్థం అంటే ఒక రబ్బరు లేదా ఒక స్పాంజిని తీసుకుంటే స్పాంజీలో మనకి కొన్ని గాలి తిత్తులు అంటే కొంత స్పేస్ అనేది ఉండిద్ది. ఆ యొక్క స్పేస్లో ఏమవుతుంది, ఈ యొక్క వాయువులు అనేటువంటివి ఆ యొక్క ఖాళీలలోకి నింపబడతాయి. మనం దాన్ని ఒత్తినప్పుడు అది సంకోచించి వాయువులు బయటికి వెళ్ళటము, తర్వాత వదిలేసినప్పుడు వ్యాకోచించి మళ్ళీ గాలి అందులో వాయువు చేరటము, ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక స్పాంజీ లేదా రబ్బరు, నురుగు ఇవన్నీ కూడా ఘన పదార్థాలలో వాయువులు చేరటంగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఘన పదార్థాలలో ద్రవ పదార్థాలను చూసుకుందాం. ద్రవ పదార్థాలు ఘనము ఎక్కువగా ఉండి ద్రవము తక్కువగా ఉంటే దానిని జెల్ అంటారు. జెల్ గుర్తుంచుకోండి, మనం తినేటువంటి జెల్లీలు, జున్ను, వెన్న ఇవన్నీ కూడా జెల్ కొలాయిడ్ అని పిలుస్తాము ఉంటాము. ఘనము, ద్రవము అనేటువంటివి జెల్ కొలాయిడ్, మనం తినేటువంటి జెల్లీలు, జున్ను, వెన్న. మీరు గమనించినట్లయితే పాలు అనేటువంటిది ఎమల్షన్, కానీ పాలు నుండి వచ్చేటువంటి వెన్న మరియు జున్ను అనేటువంటిది జెల్ పదార్థాలు. ఇందులో ఘనాలు ఎక్కువ ఉంటాయి, ఇందులో ద్రవము ఎక్కువ ఉండిద్ది. పాలలో ద్రవము ఎక్కువ ఉంటే జున్ను మరియు వెన్నలో ఘన పదార్థాలు ఎక్కువగా ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ ఆఖరిగా చూసుకున్నట్లయితే ఘనములో ఘనము అంటాము. దీన్నే ఘనసోల్ అంటారు. ఘనసోల్ మనకు కనిపించేటువంటి రంగురాళ్ళు, ఉంగరాలకి పెట్టుకుంటారు కదా, ఈ యొక్క రంగురాళ్ళు, అలాగే గాజు ఓకేనా, మిల్కీ గాజు. కొన్ని మనము ఇంటికి చూస్తూ ఉంటాం, కొంత గాజు అనేది ఒక డిజైన్ చేయబడి మధ్యలో వేరువేరు రంగులు డిజైన్స్లో రాళ్ళు ఉంటా ఉంటాయి గాజులో. లేదా ఒక బొమ్మను తయారు చేయాలంటే రంగురంగుగా తయారు చేస్తారు ఒక గాజు మీద. ఇటువంటివన్నీ కూడా ఘనసోలకి ఉదాహరణ.
ఇవి మనల్ని అడుగుతున్నటువంటి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. మీకు అర్థమైంది కదా విక్షేపణ యానకము మరియు విక్షేపణ ప్రవస్థల గురించి. మన నాయటెక్ వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మరి షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.